అంటే అసలు అసలు ప్రెసిడెంట్కి ఒక బాధ్యతలు ఏముంటాయండి బాధ్యతలు ఏముంటాయి అసలు అంటే చాలామందికి ఈ విషయం తెలియదు అంటే ప్రెసిడెంట్ బాధ్యతలు ఏంటనేది ఎవరికి తెలియదు సో మీరేమంటారు దానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది ఒక పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్ నుంచి గ్రహించినటువంటి పద్ధతి సో ఇందులో ఒక నామినల్ ఎగ్జిక్యూటివ్ ఒక రియల్ ఎగ్జిక్యూటివ్ అంటారు ప్రైమ్ మినిస్టర్ ఏమో రియల్ ఎగ్జిక్యూటివ్ రాష్ట్రపతి ఏమో నామినల్ ఎగ్జిక్యూటివ్ ఫండమెంటల్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అధికారం కూడా రాష్ట్రపతి చేతుల మీదనే జరగాలి అంటే మీకు అసలు ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఉంది ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అంటారు అండ్ ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ సలహాతోటి రాష్ట్రపతి ఏ నిర్ణయం అయినా తీసుకుంటాడు సో మీకు ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి మంత్రుల్ని అపాయింట్ చేయాలి చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయాలి ఇతర జడ్జీలను అపాయింట్ చేయాలి హైకోర్టు జడ్జీలను అపాయింట్ చేయాలి గవర్నర్ని అపాయింట్ చేసేదే రాష్ట్రపతి యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన పరిపాలన రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది అంతేందుకు ఐఏఎస్ని కూడా అపాయింట్ చేసేది రాష్ట్రపతి పేరు మీద ఈ దేశంలో జరిగే ప్రతి పని జాతీయ స్థాయిలో జరిగే ప్రతి పని రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది ఇప్పుడు విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందు ప్రైమ్ మినిస్టర్ వెళ్తాడు బట్ ఆ ఒప్పందం అనేటటువంటిది రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది లేకపోతే సపోజ్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే ఆ ప్రకటన రాష్ట్రపతి ద్వారానే రావాలి ఏదైనా అత్యవసర పరిస్థితి విధించాలి ఇప్పుడు సపోజ్ మనకి టూ థౌజండ్ థర్టీన్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు అది రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది అత్యవసర పరిస్థితి విధిస్తే రాష్ట్రపతి ఆర్ సపోజ్ ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలని అది రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి పేరు మీదే ప్రతి పని జరుగుతుంది రా మొత్తం ఆయన కేవలం రాష్ట్రపతి పదవి అనేది కేవలం ఒక నామమాత్ర పదవి అయినప్పటికీ రాష్ట్రపతి ఫండమెంటల్గా చేసేటటువంటి పని ఏంటంటే హీ ఈజ్ లైక్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా చేసిన ఎవరైతే రాష్ట్రపతులు ఉన్నారో ఎవరైనా అంటే ఒక సీరియస్ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బేసికల్గా ఇండియన్ పార్లమెంటరీ గవర్నమెంట్లో సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం అనేది రాష్ట్రపతికి లేదు ఎందుకంటే రాష్ట్రపతి ఏం చేసినా ప్రధానమంత్రి సూచనల మేరకు చేయాలి ప్రధానమంత్రి ఏం చెప్తే అది చేయాలి మ్యాక్సిమం ఇంత ఇప్పుడు చెప్పినట్టుగా ప్రధా రాష్ట్రపతి ఏం చేయొచ్చు అంటే ప్రధానమంత్రి ప్రతిపాదించిన ఏదైనా ఒక ప్రతిపాదన అన్కాన్స్టిట్యూషనల్గా ఇల్లీగల్గా లేకపోతే ఇమ్మోరల్గా యాంటీ పబ్లిక్గా ఉందనుకోండి అప్పుడు కొంత క్రియాశీలకంగా ఉంటూ ఆ పంపించిన ప్రతిపాదనని ప్రధానమంత్రి పంపించిన ప్రతిపాదనని దాన్ని సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడం అంటే తాత్కాలికంగా ఆపడం లేకపోతే దాన్ని మళ్ళీ పునఃపరిశీలించమని చెప్పి పంపించడం ఇలాంటివి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి మనకి టూ థౌజండ్ సిక్స్లో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది అంటే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ అని ఎందుకు వచ్చిందంటే సోనియా గాంధీ అప్పట్లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనే దానికి చైర్పర్సన్గా ఉండేది అది ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవి అంటే ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఈ పదవికి జీతం వస్తుంది అండ్ ఈ లాభదాయక పదవి ఉన్నవాళ్ళు ఎంపీలుగా అర్హులు కారు సో ఈ విషయం గుర్తించక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆవిడకి ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్కి పోస్ట్ ఇచ్చింది సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బీజేపీ అప్పట్లో ప్రతిపక్షంగా ఉంది ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు అంటే ఎంపీగా ఉంటూ లాభదాయక పదవి చేపట్టింది కాబట్టి ఆమె డిస్క్వాలిఫై అన్నారు అంటే ఆవిడ ఇమీడియట్గా రిజైన్ చేసేసి అంటే ఎన్ఏసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పోస్ట్కి రిజైన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రధానమంత్రి ద్వారా పార్లమెంట్లో ఇంకో బిల్లు ప్రవేశపెట్టారు ఇది ఇలాంటి పదవులు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవులు లాభదాయక పదవుల్లో మినహాయింపిస్తూ ఒక బిల్లు ప్రపోజల్ చేశారు ఆ బిల్లును ప్రపోజ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలకు గురైంది ఇది ఓన్లీ సోనియా గాంధీ కోసమే ఈ బిల్లును ప్రతిపాదించారనేటటువంటి విమర్శలు వచ్చినాయి ఆ నేపథ్యంలో ఆ బిల్లుని రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తే రాష్ట్రపతి దాన్ని పునఃపరిశీలనకు తిప్పి పంపించడం జరిగింది సో అట్లా క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రపతులు ఉన్నారు మనకి అంటే అవి వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సందర్భాలు మాత్రమే